హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవి స్పోర్ట్స్. టీమిండియాకి ఎన్నో టెస్ట్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన అజింక్య రహానే ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మెల్బోర్న్ టెస్ట్లో సెంచరీ తర్వాత అతని నుంచి అలాంటి ఒక్క ఇన్నింగ్స్ కూడా రాలేదు. టీమిండియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో వైస్ కెప్టెన్ అజింక్య రహానే కెప్టెన్గా వ్యవహరించారు. టెస్ట్ కెప్టెన్గా అద్భుతమైన రికార్డున్న రహానే బ్యాట్స్మెన్గా మాత్రం ఫెయిల్ అయ్యారు. మెల్బోర్న్ టెస్టులో సెంచరీ చేసి అడిలేడ్ పరాజయం తర్వాత భారత జట్టు కంబ్యాక్ ఇవ్వడానికి కారణమైన అజింక్య రహానే గత 2019-20 సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్గా ఉన్నారు. అయితే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్ టూర్లో చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయిన అజింక్య రహానే గత 20 టెస్టుల్లోనూ 20 సగటుతో పరుగులు చేశారు. టీమిండియాలో ప్లేస్ ఉండాలంటే తప్పక రాణించాల్సిన పరిస్థితుల్లోనూ కాన్పూర్ టెస్ట్లో రహానే బ్యాటింగ్ ఫెయిల్యూర్గా కొనసాగింది. తొలి ఇన్నింగ్స్లో 63 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు రహానే. అయితే రెండో ఇన్నింగ్స్లో మాత్రం మళ్లీ షరామామూలే. 15 బంతుల్లో 4 పరుగులు చేసి స్పిన్నర్ అజజ్ పటేల్ బౌలింగ్లో ఎల్బీగా పెవిలియన్ చేరారు రహానే. అదీ కాకుండా విరాట్ కోహ్లీ గైర్హాజరీతో 5 స్థానంలో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ తొలి టెస్టులోనే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేశారు. అరంగేట్రం టెస్ట్లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్మెన్గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ అజింక్య రహానేకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టారు. శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయ్యుంటే ముంబై టెస్టులో అతన్ని తప్పించి 5 స్థానంలో వైస్ కెప్టెన్ అజింక్య రహానే, 4 స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు తొలి టెస్టులో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్కి రెండో టెస్టులో చోటు కల్పించాలంటే అజింక్య రహానే లేదా చతేశ్వర్ పుజారాలను తప్పించాల్సిన పరిస్థితి. అజింక్య రహానేతో పోలిస్తే చతేశ్వర్ పుజారా కాస్త మెరుగ్గానే పరుగులు చేస్తున్నారు. ఈ ఏడాది రహానే యావరేజ్ 20గా ఉంటే పుజారా 36 సగటుతో పరుగులు చేశారు. తొలి టెస్టులోనూ ఫస్ట్ ఇన్నింగ్స్లో 26, రెండవ ఇన్నింగ్స్లో 22 పరుగులు చేశారు పుజారా. రహానే చాలా అద్భుతమైన ప్లేయర్, కానీ ఇప్పుడు అతను దూకుడుగా ఆడాలని ప్రయత్నించి అవుట్ అవుతున్నట్టుగా నాకు అనిపించింది. అతని ఆటలో ఉండే సహజత్వం లోపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ని తప్పించడం సమంజసం కాదు. ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ జట్టులోకి రావాలంటే అజింక్య రహానే తప్పుకోవాల్సిందే. అజింక్య రహానేకి కంబ్యాక్ ఇచ్చే సత్తా, సామర్థ్యం ఉన్నాయి. ముఖ్యంగా టెస్టుల్లో రహానే చాలా టెక్నికల్ ప్లేయర్. రెండో టెస్టులో రహానేని తప్పించినంత మాత్రాన అది అతని కెరీర్కు ముగింపు కాదు, కేవలం ఒక్క టెస్టుకి పక్కన పెట్టినట్టే అవుతుంది. తొలి టెస్టులో సెంచరీ చేసిన అయ్యర్ లాంటి ప్లేయర్ని పక్కన పెట్టలేరు కదా. రహానే తిరిగి తన స్థానాన్ని చేజిక్కించుకోగలడు అంటూ చెప్పుకొచ్చారు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ విటోరీ.